ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా జైనాథ్ పిప్పరవాడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన డస్టర్ వాహనం ఆపి తనిఖీ చేయగా అందులో ఎటువంటి ధృవపత్రాలు లేని భారీ నగదు సుమారు 3 బ్యాగుల్లో 10 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించి తనిఖీ చేయగా సుమారు 10 కోట్ల వరకు జామ్ విలేజ్ నాగపూర్ నుండి కర్ణాటక తీసుకువెళ్తున్నారని కార్ డ్రైవర్ వినోద్ శెట్టి మరియు సహచరుడు సర్వేష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు కొరకు జైనాథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.